బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలంటూ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావుకు బీజేపీ నాయకులు వినపపత్రాన్ని అందజేశారు. పట్టణంలో పారిశుద్ధ్య అస్తవ్యస్తంగా తయారైందయ్యి పందులు శైల విహారం చేస్తున్నాయని బీజేపీ నాయకులు అన్నారు. పట్టణంలో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, ఆసుపత్రులు పాలవుతున్నారని అధికారులు స్పందించడం లేదని వారు ఆరోపించారు. పట్టణంలోని కాశీపాలెం, రామకృష్ణనగర్ ప్రాంతాలలో మోటార్లు చెడిపోయి త్రాగునీటి ఎదడి ఏర్పడిందన్నారు. ఇకనైనా పాలకులు అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని, పక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామశెట్టి మోహన్, శేషసాయి, సుధీర్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో చాలా కాలం నుండి పందులు రోడ్ల మీద స్వేర విహారం చేస్తూ చెత్తని కలిపెడుతూ గ్రామంలో దుర్గంధమైన వాసన వచ్చే ప్రజలు అంటువ్యాధులు పడి అనేక సార్లు ఈ గ్రామ పంచాయతీ అధికారులకైతేమి, పాలక వర్గ సభ్యులకైతేమి, నాయకులకైతేమి నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా, పందులు కాసే వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ బుచ్చిరెడ్డిపాలెం గ్రామ ప్రజలు నానా రకములైన వ్యాధులు పడి ఆసుపత్రుల పాలవుతుంటే వీళ్ళు చూస్తూ ఊరుకుండాన్ని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో రామకృష్ణనగర్ ఏరియాలో అయితేమి, బేల్దార్ పాళెంలో అయితేమి, కాశీ పాళెంలో అయితేమి ఎక్కువ మంది కూలీ నాలి చేసుకుని జీవిస్తుంటారు. అదేవిధంగా పాడి పరిశ్రమపై జీవిస్తుంటారు. ఈరోజు మంచినీళ్ళు రాని కారణంగా వాళ్ళ కూలి పనులకు పోలేక వాళ్ళ పాడి పరిశ్రమ కుదేలయ్యి ఈ పంచాయతీ పాలకులకి ఓట్లేసిన పాపానికి వాళ్ళు దినపస్తులుంటూ కాలం గడుపుతున్నారు. మంచినీళ్లు అందించలేని పంచాయతీ కార్యాలయం ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు ప్రారంభించి రామకృష్ణనగర్, బేల్దారుపాలెం, కాశీపాలెం గ్రామ పంచాయతీలో అన్ని రకాలైన ఏరియాలకి మంచినీళ్ళు అందించాలని, లేకపోతే 1000 మంది మహిళలతో మీ కార్యాలయాన్ని ముట్టిస్తామని హెచ్చరిస్తున్నాం.